హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అయ్యే ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ నేను ప్రజెంట్ అయితే మీకు ఎల్ఐసి అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియో సిరీస్ చేస్తున్నాను. నేను దీనికన్నా ముందు కూడా మీకు 5 to 6 వీడియోస్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయినా కూడా ఏం పర్లేదండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఆర్ ఎల్స్ మీకు ప్లేలిస్ట్లో ఎల్ఐసి అసిస్టెంట్ అని ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళినా కూడా ప్రతి వీడియో చూడొచ్చు అనమాట. అండ్ ఈ వీడియోలో అయితే నేను మీకు సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎల్ఐసి అసిస్టెంట్ ఎగ్జామ్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఆర్బిపిఎస్ క్లర్క్ రేంజ్లో ఉంటుందన్నమాట. సో సేమ్ ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది అసిస్టెంట్ కాబట్టి. సో ఈ వీడియోలో అయితే ఈ 2 కాన్సెప్ట్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో మనకి క్వశ్చన్లో ఏమన్నారు, 7.5 × 0.2 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ డివైడెడ్ బై 8 అనమాట. అంటే ఇప్పుడు మనం 7.5 × 0.2 అంటే ఏం రాసుకుంటాం, ఇక్కడ పాయింట్స్ చేస్తే బై 10 అండ్ బై 10 కదా. సో 10 × 10 చేస్తే మనకి 100 కదా, కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేశానంటే 3తో మల్టిప్లై చేసేసానమాట. మనం ఎగ్జామ్లో కూడా ఇట్లనే చేయాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 75 × 2 / 300. ఇక్కడ ఏముంది, మనకి క్వశ్చన్ మార్క్, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకున్నాను. ఇక్కడ డివైడెడ్ బై 8 అన్నప్పుడు మనకి ఏమవుతుంది, రెసిప్రోకల్తో మల్టిప్లై అవుతుంది, కాబట్టి ఇంటూ 1/8 అని రాసుకుంటాం. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈ 300ని నేను ఎలా రాసుకున్నానంటే 3 × 100 అని రాసుకున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ 8 ఉంది కాబట్టి. ఈ 100 అండ్ ఈ 8 చూస్తే మీకు ఇదిగా ఏం గుర్తు రావాలంటే, ఇక్కడ 4 2s are 4 25s are అని. మనకి ఈ క్యాలిక్యులేషన్ అనేది గుర్తుంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు దాన్ని సింపుల్ ఫామ్లో చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి మనకి అసలు టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ మీకు నీట్గా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. 4 2s are 4 25s are అనమాట, 25 1s are and 25 3s are అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 3 క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఎక్స్ అనేది ఈ 2 ఇట్ సైడ్కి వెళ్ళిపోతుంది కదా. సో ఎక్స్ అనేది మనకి 4 అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఇలా పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవడానికి ట్రై చేయొద్దండి, దాన్ని ఈజీగా సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ టైం అనేది తక్కువ పడుతుంది అనమాట. సో ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ 7.5 × 0.2, ఇక్కడ 10 అనేసి 10 × 10 × 3 ఇట్లా చేసుకుంటే వెళ్ళారనుకోండి ఆన్సర్ వస్తుంది, కాకపోతే ఆ టైంలో మనం 3-4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు, 9 × √9 × 9⁴ / 9⁴ = 9⁹. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు ఈ ఫార్మ్స్ ఖచ్చితంగా గుర్తుండాలి. a^m × a^n అంటే మనకి a^m + n, అండ్ a^m / a^n అంటే a^m − n అనమాట. ఈ 2 ఫార్మ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. అండ్ సో 9⁴ ఇక్కడ ఏం లేదు అంటే దాని అర్థం ఏంటి, 1 ఉన్నట్లు అనమాట. అండ్ √9 అంటే 9⁴/2 అనేసి. అండ్ నెక్స్ట్ 9⁴ యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాం. ఇది రాసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, a^m a^n. సో నేను మీకు ఏం చెప్పాను, a^m + n చేయమన్నాను. సో 1 + 1/2 చేస్తే మనకి ఏమవుతుంది, 3/2 వస్తుంది. అండ్ ఇది ఏ ఫామ్లో ఉంది, a^n a^n. సో ఈ 2 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, n + n చేస్తే 11/2, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ 9⁵. అండ్ సో 9⁵ని వాళ్ళు ఏమన్నారు, 9⁴ = 9⁹ అన్నారు. అండ్ సో ఇప్పుడు ఇట్లా రాసుకుంటే మనం ఏమవుతుంది, 9⁵ / 9⁵ = 9⁹. ఇది మనం క్రాస్ మల్టిప్లై చేయొచ్చు కదా, అంటే లైక్ ప్లేసెస్ చేంజ్ చేయొచ్చు. సో మనకి ఏమవుతుంది, 9⁵ / 9⁹ = 9⁹. ఇప్పుడైనా సరే a^m / a^n = a^m − n, ఇది అదే ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము, 5.5 − 9 చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ అనేది 3.5 వస్తుంది అనమాట. ఇది మీకు ఫామ్ తెలుసనే అనుకుంటున్నాను, నేను అందుకే డైరెక్ట్గా చెప్పాను. దెన్ బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్ అనమాట. ఇక్కడ మనకి బేస్ ఏముంది, 9 అండ్ 9 కదా. సో మనం పవర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, x = 5.5 − 9 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది −3.5 వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, క్వశ్చన్ మార్క్ −0.9² = 0.8² / 0.40 అనమాట. సో మనం ఫస్ట్ ఇది యాజ్ యూజువల్ రాసేసుకున్నాము. దాని తర్వాత 0.8² అన్నప్పుడు మీరు మల్టిప్లై చేసి రాసుకోవద్దండి, ఎందుకంటే మనకి ఇక్కడ డివైడెడ్ బైలో 0.4 ఉంది. డివైడెడ్ బై 0.5 అంటే మల్టిప్లై 1/0.4 అవుతుంది. సో మనం దీన్ని ఈజీ క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, 2.
సో 0.8 × 2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 1.6 అనమాట. అండ్ సో ఇక్కడ ఏమన్నారు, క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 0.81 సారీ క్వశ్చన్ మార్క్ మైనస్ 0.81 ఈక్వల్ టు 1.6 మనకు వచ్చే ఫామ్ ఇది. ఈ 0.81 ఎలా వచ్చిందో తెలుసుకుని మీకు 0.9 square. అండ్ సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఈ మైనస్ 0.81 అనేది ఇట్ సైడ్కి వస్తే ఏమవుతుంది మనకి అడిషన్. సో అప్పుడు ఏమవుతుంది, క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 1.6 + 0.81 అండ్ ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 2.41 వస్తుంది. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అని అంటే 2.41 అనమాట. ఎప్పుడైనా సరే మీకు ఇలా మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు డివైడెడ్ బైలో ఉన్న వాల్యూని చూసి మీరు మల్టిప్లై చేయండి. డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ఏంటంటే క్వశ్చన్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది అండ్ దానివల్లనే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ 0.8 and 0.8 అంటప్పుడు డైరెక్ట్గా మనం 64 అని కదా అనేసి డైరెక్ట్గా 0.64 అట్లా రాసుకుంటాము. అట్లా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ ఎక్కువవుతుంది. ఇక్కడ మనకి డివైడెడ్ బై 4 అన్నారు. సో 0.8 × 0.8 × 1/0.4 అనమాట. సో మనకి ఇక్కడ టైం అనేది మిగులుతుంది. యాక్చువల్లీ ఇది మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అనవసరంగా మీకు అర్థం కావాలని పేపర్ మీద పెట్టాను. అండ్ దీన్ని మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్లో 4/5 ఆఫ్ 11,325 + 980 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ప్లస్ 436. సో యాజ్ యూజువల్ రాసుకుందాము, 4/5 ఆఫ్ 11,325 + 980 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ప్లస్ 436 అనమాట. అండ్ ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి డినామినేటర్లో అండ్ ఇక్కడ కూడా 5తో ఎండింగ్ ఉంది కాబట్టి 5తో క్యాన్సిల్ చేసుకుందాం. సో 5 అన్సర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 2265 అనమాట. అండ్ 2265 యాజ్ యూజువల్ మనం మల్టిప్లై చేసుకుందాం 4తో. అప్పుడు మనకి ఏమొస్తుంది, 9060 + 980 అండ్ ఇక్కడ ప్లస్ 436 ఉంది. ప్లస్ 436 అనేది ఇట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి సబ్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో మనం ఈ టోటల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే 9064 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9064. ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో ఇక్కడ నేను మీకు నీట్గా రాశాను. నేను ఆల్రెడీ స్క్వేర్ రూట్స్ మీద క్యూబ్ రూట్స్ మీద కూడా వీడియోస్ చేశాను. ఎవరైనా వీడియోస్ అంటే కింద డిస్క్రిప్షన్లో మ్యాథ్ ట్రిక్స్ అని ఉంటుంది అనమాట, ఒకసారి ఆ వీడియోస్ కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ వీడియో. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ సర్వ్ అయిపోతే మనము ఎలాంటి సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్స్ అన్న ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ ఇంకొకసారి మీకు కాన్సెప్ట్ చెప్తే 9064 ఈ నెంబర్ దేనితో ఎండ్ అవుతుంది, 4తో ఎండ్ అవుతుంది. అండ్ 4తో ఎండ్ అయ్యేదానికి నేను మీకు 2 డిజిట్స్ చెప్పాను, సారీ 4తో ఎండ్ అయ్యేదానికి ఏదో 2 or 8. ఎందుకంటే 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 8 స్క్వేర్ చేస్తే 64 అండ్ యూనిట్ డిజిట్ ఎంత, 4. సో మనకి నెంబర్ ఏ వాల్యూస్ మధ్య రావచ్చు, 4 and 8, ఈ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏమన్నాను మీకు, ఇది మీకు ఎరేజ్ చేసి మళ్ళీ నీట్గా రాస్తాను. అండ్ నెక్స్ట్ ఏమన్నాను, ఈ 2 వాల్యూస్ తీసేయమన్నాను. 2 వాల్యూస్ తీసిన తర్వాత ఈ ఫస్ట్ ఉన్న డిజిట్స్ని చూసుకోవాలి. ఫస్ట్ ఉన్న డిజిట్స్ ఏంటి, 96 A2 వాల్యూస్ మధ్య ఉంది అని అంటే 9² 81 and 10² 100 అనమాట. ఈ 2 వాల్యూస్ మధ్యనే కదా మనకి 96 ఉండేది. ఎప్పుడైనా సరే మనం లోయర్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి 92 and 98 అని రాసుకుంటాం. ఇప్పుడు 2 వాల్యూస్ వచ్చాయి, 92 and 98. ఈ రెండిట్లో మనకి ఏది కరెక్ట్ రూట్ అని తెలుసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఈ 2 వాల్యూస్ మధ్యలో మనకి 95 అనేది ఉంటుంది, 95 స్క్వేర్ చేసుకోవాలి. ఈ రెండు మనకి ఏ నెంబర్స్ ఉన్నా సరే ఖచ్చితంగా 2 నెంబర్స్ మధ్య 5 ఉండే నెంబర్ని మాత్రమే స్క్వేర్ చేసుకోవాలి. ఇక్కడ 92 and 98 కాబట్టి 95 చేశాను. అదే మనకి 62 and 66 ఉందనుకోండి అప్పుడు కూడా మనం 65 అనమాట. అంటే 5తో ఎండ్ అయ్యే డిజిట్ కున్న స్క్వేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 5తో ఎండ్ అయ్యేదానికి స్క్వేరింగ్ చేయడం ఈజీ కాబట్టి. ఆ స్క్వేరింగ్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి. ఆర్డర్స్ నేను మీకు ఇక్కడ కూడా ఒకసారి చెప్తాను. సో 5 ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎండింగ్ అనేది 25. ఇది ఎప్పుడైనా సరే డైరెక్ట్గా రాసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ నెంబర్కి ప్లస్ 1 చేయాలి, 9 + 1. సో చేస్తే మనకి ఎంత వస్తుంది, 10. ఈ 9 and ఈ 10 మల్టిప్లై చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది, 9025. మనకి ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 9064 అండ్ మనకి ఎంత వచ్చింది, 9025. 9025 అనేది 9064 కన్నా చిన్న నెంబర్ కాబట్టి మనం ఏం చేస్తాం, చిన్న నెంబర్ వస్తే ఆ నెక్స్ట్ నెంబర్ది స్క్వేర్ చేసుకుంటాం. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 98 అనమాట. ఈ 95 వాల్యూ ఈ వాల్యూ కన్నా చిన్నదైనప్పుడు సెకండ్ వచ్చిన నెంబర్ తీసుకుంటాం. ఈ 95 స్క్వేర్ అనేది ఈ వాల్యూ కన్నా పెద్దదైనప్పుడు మనం 92 తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైనా 92, 95 and 98 ఇదే కదా ఫార్మాట్ అనేది మనకి. సో 95 వాల్యూ 98 వాల్యూ కన్నా చిన్నది ఉండాలి కాబట్టి మనం 98 తీసుకుంటాం అనమాట. ఇది అర్థమైందని అనుకుంటున్నాను మీకు స్క్వేర్ది. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే మాత్రం మర్చిపోకుండా
డిస్క్రిప్షన్లో స్క్వేర్ రూట్స్ మీద వీడియో ఉంటుంది, అది ఒకసారి తప్పకుండా చూడండి. అది చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎగ్జామ్ బట్ ఐబీపీఎస్ ఆర్ఆర్పీ ఎగ్జామ్స్ ఎలాంటి ఎగ్జామ్స్లో అయినా సరే స్క్వేరింగ్ అండ్ క్యూబింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, క్యూబ్ రూట్స్వి. సో ఆ వీడియోస్ నేను చేశాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు, 48% ఆఫ్ 450 మైనస్ 40 డివైడెడ్ బై 0.5 అనమాట. సో ఎవరైనా దీనికన్నా ముందు వీడియో చూసింటే వాళ్ళకి నేను కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. 48% ఆఫ్ 450 అన్నా, సారీ 550 అన్నా, 550% ఆఫ్ 48 అన్నా ఒకటే అనమాట. అండ్ ఇప్పుడు ఈ 550ని మీరు ఎలా రాసుకోవచ్చు, 500 and 50. అండ్ ఈ 500% ఎలా కనుక్కుంటాం మనము, డైరెక్ట్ 48 × 5 చేస్తాం. ఈ కాన్సెప్ట్ అంతా నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను, ఎవరైనా వీడియో మిస్ అయినా కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే 500% అంటే దాని మీనింగ్ ఏంటి, 500/100 అనేసి ఇక్కడ ఆటోమేటిక్గా జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి పక్కన ఏముంటుంది, × 48. సో ఇక్కడ రాసుకొని మనం క్యాన్సిల్ చేయడం కన్నా డైరెక్ట్గా మైండ్లో క్యాన్సిల్ చేయడం ఈజీ అనమాట. సో మనకి ఏమవుతుంది, 5 × 48, అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 240. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, 50%. 50% అంటే మనకు ఆల్రెడీ ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు, 1/2 అనేసి. సో మనం ఏం చేస్తాం, 1/2 × 48 ఇది రాసుకొని చేయడం కన్నా హాఫ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇది డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత, 24. సో మనం 50% ఏం రాసుకుంటాం, 24 అనమాట. సో 550 అన్నప్పుడు ఏం చేయాలి, 500 + 50 యాడ్ చేయాలి కదా. సో మనం రెండు యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 240 + 24 = 264 వస్తుంది అనమాట. అండ్ సో ఈ టోటల్ వాల్యూ ఎంత అని అంటే 264. ఇదంతా మీరు మైండ్లో ఈజీగా ఒక కొన్ని సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. నేను మీకు అర్థం అవ్వాలనేసి ఇంత నీట్గా చెప్తున్నాను. మీరు మైండ్ పేపర్ మీద ఇంతవరకు ఎప్పుడు చేయొద్దండి. 550 అంటూనే ఆటోమేటిక్గా నెంబర్ని × 5 ఒకసారి డివైడెడ్ బై 2 ఒకసారి చేసేయాలి. ఎందుకంటే 550 లాగా డివైడ్ చేసుకున్నాం కాబట్టి. ఎప్పుడైనా సరే మీరు మ్యాక్సిమం ఎంత క్యాలిక్యులేషన్ వీలైతే అంత క్యాలిక్యులేషన్ మైండ్లోనే చేయడానికి ట్రై చేయండి. అన్నెసరీ థింగ్స్ ఇట్లా 500/100 × 48 ఇట్లాంటి పేపర్ మీద అస్సలు పెట్టద్దండి, టైం వేస్ట్ అనమాట మనకి. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూసుకుంటే ఏమన్నారు, -40/0.5. సో యాజ్ యూజువల్ -40/0.5 రాసేసుకుంటాం. అండ్ సో ఇక్కడ మనకి పాయింట్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో 10 పెట్టేసుకోవచ్చు. సో 10 పెట్టి రాసుకుంటే మనకి ఏమవుతుంది, 264 - 400/5 అవుతుంది అనమాట. అండ్ ఇది క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, 80. సో 264 - 80 చేస్తే ఆన్సర్ అనేది 184 వస్తుంది అనమాట. సో దీని ఆన్సర్ ఎంత అంటే మనకి 184. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, 45% ఆఫ్ 260 - √64 = (-36% of 125 అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 36% of 125 అన్నా 125% of 36 అన్నా ఒకటే అనమాట. సో మనం 125% of 36 కనుక్కుంటాం. 125% of 36 అంటే 125ని ఎలా డివైడ్ చేయొచ్చు, 125. 100ని ఎలా 1 అని రాసుకోవచ్చు, ఎందుకంటే 100/100 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. అండ్ 25ని ఎలా రాసుకోవచ్చు, 1/4 అనమాట. ఇక్కడ ఎంత నెంబర్, 36. సో 36 × 1 ఒకసారి చేస్తాము, 1/4 × 36 ఒకసారి చేస్తాం. సో అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 9 and 36. 36 × 1 = 36 and 4 × 9 = 36. ఈ రెండు యాడ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాము, 36 + 9 చేస్తాం. సో మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుంది, 45 అనమాట. అండ్ ఇది దీని ఆన్సర్ ఓన్లీ 36% of 125 ఆన్సర్. సో క్వశ్చన్ మార్క్ -45. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫికేషన్ చూసుకుంటే మీరు అనుకోవచ్చు ఇట్లానే సాల్వ్ చేయొచ్చు కదా, 45% of 260 అన్నప్పుడు 260% of 45ని కూడా చేయొచ్చు కదా అనేసి. కానీ 260% of 45 అంటే మనం ఏమని రాసుకుంటాం, 260 అని రాసుకుంటాం. సో 200 అంటే మనం 45ని ఏం రాసుకోవచ్చు, 90 అని రాసేసుకుంటాం ఈజీగా. కానీ నెక్స్ట్ ఇక్కడ 60% ఏమవుతుందంటే 3/2 of 45 వస్తుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది మనకి కాంప్లెక్స్ అవుతుంది. మీరు డివైడ్ చేసుకోవడం కూడా నెంబర్ని, ఇక్కడ ఏ నెంబర్ అయితే మనకి ఈజీగా డివైడ్ అవుతుంది అని అనిపిస్తుందో ఆ నెంబర్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 36% of 125 అనేది మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది, ఎందుకంటే 125 అనేది మనకి పాయింట్స్లో రాదు, 125. ఇక్కడ మనకి 45% of 260 అన్నప్పుడు 260% of 45 అని రాసుకుంటే దీన్ని డివైడ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, 260. ఈ ఫ్రాక్షన్స్ అనేవి కంప్లీట్ ఫ్రాక్షన్స్, ఈ ఫ్రాక్షన్స్ అనేవి కంప్లీట్ ఫ్రాక్షన్ కాదనమాట. దో ఇది కంప్లీట్ బట్ ఈ 60 అనేది కాదు. సో రాసుకునేటప్పుడు మనం నీట్గా ఏ నెంబర్ అయితే కంప్లీట్ ఫ్రాక్షన్ ఉంటుందో అది ముందే మనం
తెలుస్తుంది కాబట్టి ఓన్లీ కంప్లీట్ అయిన నెంబర్కి ఇలా సాల్వ్ చేసుకోవాలి. లేకపోతే డైరెక్ట్గా 45% అంటే తెలుసు కాబట్టి 9/20 అని, సో 9/20 రాసేసుకుంటాం. సో 9/20 ఆఫ్ 260 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 117. సో యాజ్ యూజువల్ 117 మైనస్ 8 ఉంటుంది, అండ్ ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి మైనస్ అనేది ఇచ్చాడికి వెళ్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 45 అనమాట. అండ్ ఈ రెండు యాడ్ చేస్తే మనకి 162 వస్తుంది. 162 మైనస్ 8 చేస్తే 154. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అని అంటే 154 అనమాట. మీరు ఈ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అయ్యేది మాత్రం ఇక్కడ ఒకటే, 36% ఆఫ్ 125 అండ్ 45% ఆఫ్ 260. పర్సంటేజ్ వాల్యూస్ దేనికైతే కంప్లీట్ ఉంటాయో అదొక్కటే మీరు నీట్గా చూసి చేసుకోండి. డివైడ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా రావాలి. ఇప్పుడు 150% అన్నారనుకోండి, 150 50 వాల్యూ మనకు తెలుసు 1/2 అనేసి, అంటే ఇది కరెక్ట్ ఫ్రాక్షన్. అంటే లైక్ మనకి పాయింట్స్లో రాదు డివైడ్ చేస్తే. బట్ ఇక్కడ 3/2 వచ్చింది అనుకోండి, 3/2 ఆఫ్ 45 అంటే 45 అనేది 2తో కంప్లీట్లీ డివిజిబుల్ కాదనమాట. సో మనం ఇది రాసుకోం. సో మీరు ఈ ప్రాబ్లమ్ అని దీని ముందు చెప్పిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాస్ట్ వీడియోలో కూడా ఇలాంటి మోడలే చేపించాను, ఆ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ చూసుకోండి ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు, 525 × 24 / 4 ప్లస్ 50 = (?) 225 / 45 అనమాట. సో ఇక్కడ మనం యాజ్ యూజువల్ రాసి క్యాన్సిల్ చేసుకుందాం. 4 ones are and 4 6s, ఇక్కడ ఏమవుతుంది మనకి 5 9s 5 45, అండ్ ఒకసారి మనకి 9 ones are and 9 5s అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్లో నేను ఇక్కడ మీకు ఏం చేశానంటే 525 × 6 + 50 = (?) 5 అనమాట, ఇది మనకు వచ్చేది. అండ్ నేను ఇక్కడ ఏం చేశానంటే మీకు 5 అనేది కామన్ తీసాను, ఎందుకంటే ఇక్కడ మనకి కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మల్టిప్లై చేయాలంటే 5 అనేది కామన్ తీసాను. 5 అనేది కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, 5 × 105 × 6, ఇక్కడ 5 పోతే మనకి ఎంత వస్తుంది, 10. సో +10 = (?) 5. సో ఇక్కడ ఈ ఫైవ్ అని క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు మనకి ఏమవుతుంది, 105 × 6 + 10. సో 105 × 6 చేస్తే మనకి 630 వస్తుంది, అండ్ +10 చేస్తే మనకు ఆన్సర్ అనేది 640 వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే పెద్ద క్యాల్కులేషన్స్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని ఎలా సింపుల్ ఫామ్లో రాసుకోవాలి అనేది ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఇక్కడ 525 × 6 ఉంది అనేసి ఆ విషయంగా 525 × 6 వాల్యూ కనుక్కుంటూ చేశారనుకోండి తెల్లారిపోతుంది, క్వశ్చన్స్ కూడా మనకన్నా ముందు వేరే వాళ్ళు సాల్వ్ చేసి ఉంటారు. ఎప్పుడన్నా సరే ఇట్లా క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు ఈజీ వేలో ఇక్కడ అన్నింటిలో మనకి 5 అనేది అనిపిస్తుంది, ఇది 5 multiple, ఇది 5 multiple, అండ్ ఇక్కడ కూడా మనకి 5 multiple ఉంది. సో మనం ఎందుకు 5 కామన్ తీయకూడదు అని ఆలోచించాలన్నమాట. సో 5 కామన్ తీస్తే మనకి ఈ స్టెప్ వస్తుంది, అండ్ ఈ స్టెప్ వల్లనే మనకు ఆన్సర్ అనేది ఇంత ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఎప్పుడన్నా సరే ప్రతి క్యాలిక్యులేషన్స్లో మీరు దాన్ని ఈజీగా, అంటే లైక్ మనకి ఫింగర్ టిప్స్ మీద ఎలా క్యాలిక్యులేట్ చేయగలము అనేది ఆలోచించాలి, అప్పుడే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. దీంట్లో 5 కామన్ తీయడం వల్ల నీకు ఈజీ అనేది, ఐ మీన్ సారీ, 5 కామన్ తీయడం వల్ల ఆన్సర్ అనేది మనకి ఈజీగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు, √5/6 × 900 - ? ఇక్కడ కూడా రూట్ ఉందండి, -? (=27 అనమాట. సో మనం ఇక్కడ రూట్ లోపల ఉన్న క్వశ్చన్ మార్క్ కనుక్కోవాలి, అండ్ ఇది మనకి క్యాన్సిల్ అయిపోతుంది కదా 6తో. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుందాం, 6 ones are 6 150s are. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 15 7 చేసుకుంటే 75. సో 0 ఉంది కాబట్టి 750 - x = 27 అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ పోవాలంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ చేసుకోవాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 750 - x = 27 square. నేను ఆల్రెడీ మీకు చెప్పాను స్క్వేర్స్ ఎలా చేయాలో, 27 square అనేది. సో మనం 27 square చేసుకుంటే 729 వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, 750 - x = 729, అండ్ ఇది ఇటు సైడ్కి వెళ్తే మనకి ఏమవుతుంది, మైనస్. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, -(-x = -27) వస్తుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది మనకి 21 వస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్లో చూసుకుంటే మనకి ఏమన్నారు, √5/6 × 900 - ? 27. ఇక్కడ మనం రూట్లో ఉన్న క్వశ్చన్ మార్క్ వాల్యూ కనుక్కోవాలి. ఇది మనకి డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది కదా 6 and 9. సో క్యాన్సిల్ చేసుకుంటే 6 ones are and 6 150s are అనమాట. సో 15 5s are ఎంత మనకి, 75. 0 ఉంది కాబట్టి 0. సో √750 - x = 27. ఇక్కడ రూట్ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమవుతుంది, √750 - x² = 27 square. సో √2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 750 - x = 27 square వస్తుంది. నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చెప్పాను స్క్వేర్ అనేది ఎలా చేయాలి అనేసి. సో స్క్వేర్ 27 square చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 729 వస్తుంది అనమాట. సో ఇక్కడ 750 అనేది = ఇటు సైడ్ ఉంది. సో దాని అర్థం ఏంటి, అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది, పాజిటివ్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, -(-x) = -7
729 - 750 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -21 వస్తుంది అనమాట. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వాల్యూ అనేది 21 వస్తుంది. మీరు ఇంత ప్రాసెస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ డైరెక్ట్గానే చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనకి మైనస్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇటు సైడ్ కూడా మైనస్లో ఉంటుందని. సో ఆటోమేటిక్గా టూ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది 21. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వద్దండి. డైరెక్ట్గా ఎప్పుడైనా సరే స్క్వేర్స్ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. సో నేను అందుకే మీకు స్క్వేర్ రూట్ వీడియో, క్యూబ్స్ వీడియో చాలాసార్లు చూడమంటున్నాను. కింద డిస్క్రిప్షన్లో చూడండి, మర్చిపోకుండా ఉంటుంది మ్యాథ్ షార్ట్ ట్రిక్స్ అనేసి. సో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అండి. నేను మీకు ఈజీ వేలో చెప్పాను, ఒక 2-3 ఫార్మ్స్ చెప్పాను అనమాట స్క్వేర్స్ ఎలా చేయాలి అనేసి. ఒకటి ఫార్ములా బేస్డ్, ఇంకొకటి డైరెక్ట్గా. ఎవరైనా ఫార్ములా మర్చిపోతే డైరెక్ట్గా చేస్తారు, లేకపోతే డైరెక్ట్గా మర్చిపోతే ఫార్ములా అన్న గుర్తుంటుంది అనేసి. సో మర్చిపోకుండా ఆ వీడియోస్ చూడండి, అవి చాలా ఇంపార్టెంట్ మనకి. నాట్ ఓన్లీ ఫర్ ఎల్ఐసి, ఐబీపీఎస్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో. ఐబీపీఎస్లో అయితే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీదనే చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. సో మర్చిపోకుండా వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్లో 132 / 16 × 32 · 24. సో మనం 132 / 16 × 32, ఇక్కడ డివైడెడ్ బై ఎక్స్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి, మల్టిప్లై రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ అనమాట. అంటే 1/x = 24. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, 16 × 16 = 2. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది, 132 × 2 × 1/x = 24. ఇట్లా డైరెక్ట్గా రాసేదానికి ఎవరికైనా అర్థం అవ్వదేమో అనేసి నేను ఇక్కడ ఎక్స్ అండ్ 24 వాల్యూస్ చేంజ్ చేశాను అనమాట, ఇచ్చాడికి. సో మనకి ఇట్లా ఉంటుంది. సో దీని వల్ల డైరెక్ట్గానే క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 1 జార్ 2 12 జార్ అండ్ 12తో ఎన్ని సార్లు పోతుంది, 12 1 జార్ అండ్ 12 1 జార్. సో మనకి ఎక్స్ అనేది ఇచ్చాడికి వెళ్ళిపోతే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 11 అనమాట. ఇది చాలా ఈజీ క్యాలిక్యులేషన్ అండి. ఇది ఎప్పుడైనా సరే మీరు బాడ్మాస్ రూల్ ఉంటుంది కదా, సో ఆ బాడ్మాస్ రూల్ ప్రకారం రాసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే 132 / 16 × 32 ఇట్లా రాస్తూ ఉంటారు, బట్ ఇది తప్పు. అట్లా రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. డివైడెడ్ బై అనేది ఓన్లీ ఫస్ట్ నెంబర్కి ఉంటుంది, అండ్ మల్టిప్లై అనేది డివైడ్ అయిన తర్వాత వచ్చే ఆన్సర్కి మల్టిప్లై అనేసి అనమాట దాని మీనింగ్. మీరు ఎప్పుడన్నా సరే ఫాస్ట్గా రాసుకునేటప్పుడు 132 / 16 × 32 అన్నారు కాబట్టి × 32 ఇట్లా రాసుకోవద్దండి. ఇలా రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. 132 / 16 ఇది ఫస్ట్ టర్న్, × 32 ఇది సెకండ్, నెక్స్ట్ డివైడెడ్ బై అన్నారు కాబట్టి మల్టిప్లై 1/(?) = 24 అనమాట. ఇట్లా రాసుకోండి ఎప్పుడైనా సరే, ఇట్లా రాస్తే మనకి తప్పు వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇవన్నీ మిస్సింగ్ నెంబర్ సిరీస్ అనమాట. ఇక్కడ ఏమన్నారు, 5, 11, 20 ? 47, 65 and 86 అనమాట. ఇప్పుడు మనకి ఈ నెంబర్ అనేది స్లోగానే ఇంక్రీజ్ అవుతుంది, నాట్ డ్రాస్టికలీ, ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి అడిషన్ అండ్ సపరాక్షన్ ఈ టూ గుర్తుకు రావాలి. అండ్ అడిషన్ అండ్ సపరాక్షన్ అప్పుడు మనం ఈ టూ కేసెస్లో ఏం చేస్తాము, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకుంటాం. అండ్ సో 5 and 11 ఉన్న డిఫరెన్స్ ఏంటి, 6. 11 and 20 ఉన్న డిఫరెన్స్, 9. అండ్ ఇక్కడ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 18. అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 21. సో దీన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇది మల్టిపుల్స్ ఆఫ్ 3 3 2 జార్ 3 3 జార్, నెక్స్ట్ 3 4 జార్ 3 5 జార్ 3 6 జార్ 18 3 7 జార్ 21 అనమాట. సో మనకి ఇక్కడ ఏం రావాలి, 3 3 జార్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 3 4స్ రావాలన్నమాట. సో 3 4 ఏమవుతుంది మనకి, 12. సో ఇక్కడ ఉన్న వాల్యూకి ఇదే అడిషన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ. సో 20 + 12 చేస్తే మనకు ఆన్సర్ అనేది 32 వస్తుంది అనమాట. ఈ టూ వాల్యూస్ కలిపితేనే కదా మనకి ఈ వాల్యూస్ వచ్చేది. సో ఇక్కడ 3 4 జార్ 12. సో 20 + 12 చేస్తే మనకి 32 వస్తుంది. సో ఇక్కడ 32 మీరు ఒకవేళ తప్పు కరెక్ట్ అని తెలుసుకోవాలంటే 3 4 జార్ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది, 3 5 జార్ అంటే ఇక్కడ మనకి 15. సో 32 + 15 చేస్తే మనకి 47 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ అనేది 32 కరెక్ట్ అనేసి. అండ్ సో ఈ నెక్స్ట్ క్వశ్చన్లో చూసుకుంటే 382 ? 94 ? 46 ? 22 ? 10 and 4. మనకి ఈ టూ నెంబర్స్ చూస్తే మనకి సిరీస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే 10 నుంచి 4 అవ్వాలంటే 10/2 - 1 5 వస్తుంది కదా 10/2, అండ్ 5 - 1 చేస్తే 4. అండ్ నెక్స్ట్ 22 నుంచి 10 చూడాలంటే 22/2 చేస్తే మనకి 11 - 1 చేస్తే 10 అనమాట. సో మనకి సిరీస్ అనేది ఫస్ట్లో అర్థం అవ్వకుండా కొన్నిసార్లు లాస్ట్ నుంచి చూసినా కూడా ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అండ్ సో ఈ రెండు నెంబర్స్ వల్ల మనకు అర్థం అయిపోయింది కాబట్టి ఇంకొక నెంబర్కి చెక్ చేసుకుంటాం సిరీస్ అనేది కరెక్టా కాదా అనేది. సో 46/2 - 1 చేసుకుంటాం, అప్పుడు మనకి ఏమొస్తుంది, 23 - 1 అంటే 22. సో దీని అర్థం ఏంటి, మనకి ఆన్సర్ అనేది సిరీస్ అనేది కరెక్ట్ అని. సో ఇక్కడ మనం సెకండ్ నెంబర్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎంత, 382. సో సెకండ్ నెంబర్ ఏమవుతుంది, 382/2 - 1. సో ఇది సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 191 - 1 అండ్ ఆన్సర్ ఎంత అంటే 190. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్లో ఏమన్నారు,
3, 7, 13, 27 నెక్స్ట్ వాల్యూ కనుక్కోవాలి. దాని తర్వాత 107 and 213 ఇక్కడ నంబర్ అనేది స్లోగా ఇంక్రీజ్ అయింది. దాని అర్థం ఏంటి, మనకి ఏదో సంథింగ్ ప్యాటర్న్లో అడిషన్ ఉంది అనేసి. సో 3 నుంచి 7కి ఎలా వెళ్ళచ్చు మనం, 3 ఇంటూ 2 చేస్తే 6 వస్తుంది, 6 ప్లస్ 1 చేస్తే 7 వస్తుంది అనమాట. అండ్ ఓకే 7. నెక్స్ట్ 7 నుంచి 13కి ఎలా వెళ్ళచ్చు, 7 ఇంటూ 2 మైనస్ 1, 7 ఇంటూ 2 చేస్తే 14, అండ్ 14 మైనస్ 1 చేస్తే మనకు ఆన్సర్ అనేది 13 వస్తుంది అనమాట. సో ప్యాటర్న్ అనేది కరెక్ట్. సో ఇదే విధంగా వెళ్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 1, అండ్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఇంటూ 2 మైనస్ 1 అనమాట. సో ఇంటూ 2 మైనస్ 1 కాబట్టి 27 ఇంటూ 2 మైనస్ 1 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 54 మైనస్ 1. ఆన్సర్ ఎంత అంటే 53. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే -2, 5, 24, 61 అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ తర్వాత 213. ఇది కొంచెం డిఫరెంట్ సిరీస్. మనకి ఏమవుతుందంటే ప్రతిసారి ఏ ఎగ్జామ్లో ఉన్నా మనకు ఒక 6 to 7 రాంగ్ నెంబర్ సిరీస్ కానీ మిస్సింగ్ నెంబర్ సిరీస్ కానీ ఇచ్చారనుకోండి, 5 ఈజీ ఉంటుంది, ఒక్కటి మాత్రం టఫ్ ఉంటుంది అనమాట. సో ఆ టఫ్ క్వశ్చన్స్లో వచ్చేది ఈ క్వశ్చన్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. మిగతా 5 అనేది నార్మల్ స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా చేయగలుగుతారు. బట్ ఆ 1 or 2 క్వశ్చన్స్ అనేది ఓన్లీ సీరియస్గా ప్రిపేర్ అయి ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే సాల్వ్ చేయగలుగుతారనమాట. సో ఇక్కడ తీసుకుంటే -2 and 5 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 7. 5 and 24 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 19. 24 and 61 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 37. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ కనుక్కోవాలి మనకి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిరీస్ ఏం రావడం లేదు. పోనీ స్క్వేర్ అయ్యి -1 అవుతుందా, క్యూబ్ అయ్యి -1 అవుతుందా అంటే లేదు. పోయి ఇక్కడ మనం అనుకున్నాం అనుకోండి 2³ - 1 అనేసి 7. నెక్స్ట్ ఏమవ్వాలి మనకి, ఏదర 3² - 1 అన్న రావాలి, లేకపోతే 3³ - 1 అన్న రావాలి. కాకపోతే రెండింటిలో మనకు రావడం లేదు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే డబల్ డిఫరెన్స్ కనుక్కుంటాం. సో డబల్ డిఫరెన్స్ కనుక్కుంటే 7కి 19కి 12 వస్తుంది, అండ్ 19 and 37కి 18 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది అర్థమైపోయింది, 12, 18, అండ్ నెక్స్ట్ మనకి ఏం రావాలి, 24 అనేసి. దీని అర్థం ఏంటి అంటే నెంబర్ అనేది 6 ఇంక్రీజ్ అవుతుంది అనేసి. ఈ రెండు యాడ్ చేస్తే ఈ నెంబర్ రావాలి, అండ్ ఈ రెండు యాడ్ చేస్తే ఈ నెంబర్ రావాలి. సో 37 ప్లస్ ఇక్కడ 24 చేస్తే ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అనేసి. సో 37 ప్లస్ 24 చేస్తే మనకు ఆన్సర్ అనేది 61 వస్తుంది అనమాట. అండ్ ఈ పైన మనం ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాము, ఈ రెండు కూడా మనకి అడిషనే కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఈ 61 ప్లస్ ఈ 61. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, 61 అండ్ 61 అంటే 122. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి అంటే 122 అనమాట. ఇలాంటి కేసెస్ కొంచెం టఫ్ ఉంటాయి, ఎందుకంటే డబల్ డిఫరెన్స్ కాబట్టి. మీరు డబల్ డిఫరెన్స్ తీయడానికి కూడా ట్రై చేయండి. అంటే లైక్ ఫస్ట్ దాంట్లో మాకేం కనిపించటం లేదు సిరీస్, సో మేము చేసింది తప్పేమో అని అనుకోద్దండి. ఎప్పుడన్నా సరే డబల్ డిఫరెన్స్లో కూడా ఉంటుంది కాబట్టి డబల్ డిఫరెన్స్ కూడా చేస్తుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి మనకి అప్రాక్సిమేషన్స్ అనమాట. నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను మీరు అప్రాక్సిమేషన్స్ ఎలా చేసుకోవాలి అనేసి. 0.5 కన్నా ఎక్కువ వాల్యూస్ వస్తే నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాము, 0.5 కన్నా తక్కువ వాల్యూస్ వస్తే ఈ బిఫోర్ ఉన్న నెంబరే తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఉన్న నెక్స్ట్ నెంబర్కి తీసుకుంటాం, ఇక్కడైతే బిఫోర్ ఉన్న నెంబర్. సో ఇక్కడ మనకి 11.99 అన్నారు కాబట్టి ఇక్కడ 9 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న దానికి నెక్స్ట్ నెంబర్ కాబట్టి 12 తీసుకుందాం అనమాట. అండ్ ఇక్కడ ఏమవుతుంది, 35.89. సో ఇక్కడ కూడా మనకి 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 36. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ 5.99, 5 కన్నా ఎక్కువ కాబట్టి నెక్స్ట్ నెంబర్. ఇక్కడ మనకి ఇక్కడ రూట్ చూస్తే మనకి ఏమవుతుంది, √145. సో మనకి స్క్వేర్ రూట్స్ మీకు ఈజీగా ఫింగర్ టిప్స్ మీద గుర్తుంటాయి కాబట్టి చూస్తే మనకి ఏం గుర్తు రావాలి, ఇది నియర్లీ 144 అనేసి. సో మనం ఈ 145ని కాస్త 144 రాసుకుంటాం. మన √144 ఏంటి మనకి, 12 అనమాట. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్ వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చినట్టు రాసుకుంటే 12 + 36 × 6 + 12 అనమాట. సో ఫస్ట్ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి బాడ్మాస్ రూల్ ప్రకారం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 216. యాజ్ యూజువల్ +12 and +12. సో మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 216 + 24 = 240 వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ అప్రాక్సిమేషన్స్ అనేది మీకు ఏ నెంబర్కి తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందో ఆ నెంబర్ తీసుకోండి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే 145 అన్నారు కదా అనేసి 12 పాయింట్స్ అట్లా తీసుకొని చేస్తారు, అట్లా ఎప్పుడు చేయొద్దండి. మనకి నెంబర్ ఇక్కడ ఇంక్రీజ్ చేసుకున్న ఇక్కడ నెంబర్ ఇంక్రీజ్ చేసి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ కన్నా ఆప్షన్స్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. అది కాకుండా ఇక్కడ డిక్రీజ్ చేసి చేసామనుకోండి, అప్పుడు ఆప్షన్స్లో వచ్చిన దానికన్నా ఆన్సర్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు, √124 + √624 = √ ? 4.99.
సో ఇది 4.99 అన్నాను కాబట్టి ఇక్కడ 9 ఉంది కాబట్టి నెంబర్ అనేది నెక్స్ట్ డిజిట్ రాసుకుంటాం 5. ఇక్కడ 1224 చూసి మీకు ఏం గుర్తు రావాలంటే 1225 దేని రూట్ సారీ దేని స్క్వేర్ 35 స్క్వేర్ అనమాట. మీరు అందుకనే నేను మీకు స్క్వేర్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఈ 5తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ కూడా నేను మీకు ట్రిక్ చెప్పాను. ఎవరైనా వీడియోస్ మిస్ అయినా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మర్చిపోకుండా చూడండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు షార్ట్ ట్రిక్స్తోనే సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ దీన్ని చూస్తే మనకి ఏం గుర్తు రావాలి, √625 అనమాట. ఇది దేని స్క్వేర్ మనకి 25 స్క్వేర్. కాబట్టి దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుని 1225 అని రాసుకుంటాం, దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుని 625 అని రాసుకుంటాం. సో 35 స్క్వేర్ 125, కాబట్టి మనం రూట్ అన్నారు కాబట్టి 35, అండ్ ఇక్కడ మనకి √625 అన్నారు కాబట్టి 25 రాసుకుంటాం. ఈక్వల్ టు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రూట్ ఎక్స్ పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఏముంది 4.99, దాన్ని 5 అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో మనం ఏం చేస్తే మల్టిప్లై 5 అని రాసుకుంటాం. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 60 ఈక్వల్ టు √x/5. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే మనకి 5 1 5 2 0. సో రూట్ ఎక్స్ వాల్యూ 12 అవుతుంది. కాకపోతే మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 144 అనమాట. ఈ రూట్ ఎక్స్ కాకుండా ఇక్కడ టోటల్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం 12 అని రాస్తాం. అదే మనకి రూట్లో వచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం టోటల్ ఎక్స్ వాల్యూ అనుకుంటాం అనమాట, అంటే స్క్వేర్ చేసిన వాల్యూ. అట్లా కాకుండా ఇక్కడ మనకి ఓన్లీ క్వశ్చన్ మార్కే ఇచ్చారనుకోండి, అప్పుడు మనం 12 అని రాస్తాం. క్వశ్చన్ మార్క్ కాకుండా రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అన్నారు కాబట్టి మనము స్క్వేర్ చేసి ఆన్సర్ రాస్తాం అనమాట. ఈ చిన్న డిఫరెన్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనకు ఆప్షన్స్లో 12 and 144 రెండు ఇస్తారు. మీరు ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారో చూసి అక్కడ ఆన్సర్ పెట్టాలన్నమాట. ఇప్పుడు మీకు ఇంకోసారి నేను నీట్గా చెప్తాను. ఎక్స్ ఇంటూ 4.99 అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా 12 అని రాసి వచ్చేయాలి. మనకి రూట్ ఎక్స్ ఈక్వల్ ఇంటూ 4.99 అన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూ టోటల్గా రాయాలి 144 అనేసి. ఈ రూట్ ఆఫ్ 144 అంటేనే మనకి 12 అని కదా. సో 12 × 5 చేస్తాము. ఇక్కడ మనకి రూట్ లేకుండా డైరెక్ట్గా అడిగారు కాబట్టి 12 అని రాస్తాం అనమాట. ఈ చిన్న డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్లో, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, 118.87 97.13 డివైడెడ్ బై 35.85 ప్లస్ √80 అనమాట. సో యాజ్ యూజువల్ ముందు చెప్పిన క్వశ్చన్స్ లాగానే 0.5 కన్నా ఎక్కువ కదా, కాబట్టి నెక్స్ట్ నెంబర్ కన్సిడర్ చేస్తాం. 118 కాస్త 119 అవుతుంది. ఇక్కడ 0.5 కన్నా తక్కువ కాబట్టి సేమ్ నెంబర్ కన్సిడర్ చేస్తాం. సో 97 అండ్ ఇక్కడ 35.85 అన్నారు, ఇది 0.5 కన్నా ఎక్కువ. సో నెక్స్ట్ నెంబర్ కాబట్టి 36. ఇక్కడ √81 మనకి దేనికి నియర్ ఉంది, √81. ఇది √81 అనేది మనకి కంప్లీట్ రూట్ కదా, దీని రూట్ అవుతుంది మనకి 9 స్క్వేర్. సో మనం ఇక్కడ √80 √81 అని అజ్యూమ్ చేసుకుంటాం, కాబట్టి మనకు ఆన్సర్ అనేది 9 వస్తుంది. సో దీన్ని యాజ్ యూజువల్ వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిన ఫార్మాట్లో రాసుకుంటే మనకి ఏమవుతుందంటే 119 ప్లస్ 97 డివైడెడ్ బై 36 ప్లస్ 9 అనమాట. ఈ క్యాలిక్యులేషన్ మీరు పేపర్ మీద పెడితే టైం వేస్ట్ అవుతుంది అనేసి నేను డైరెక్ట్గా మల్టిప్లై చేసి ఇక్కడ రాశాను, 216 and 36 + 9 అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తేనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 216 and 36. 216 ఏంటి మనకి 6³, 36 ఏంటి మనకి 6² ప్లస్ 9. ఇక్కడ మనం ఆటో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు 6² and 6³. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక 6 మిగిలి ఉంటుంది. సో 6 + 9 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 15. మీరు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నేను ఎందుకంటే చదవమని చెప్పేది, వీడియో చూడమని ఎన్నిసార్లు చెప్పేదంటే దీనికోసమే. మీకు ఇది తెలియదు అనుకోండి, 216 by 36 అని మీరు క్యాన్సిల్ చేసుకుంటా కూర్చున్నారు అనుకోండి, పుణ్యకాలం కాస్త పూర్తిపోతుంది అనమాట. అట్లా లేకుండా అదే మీకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ గుర్తున్నాయనుకోండి, 216 ఏంటి 6³. సో డైరెక్ట్గా 6³ రాసుకుంటాం. 36 ఏంటి 6² సో డైరెక్ట్గా 6² రాసుకుంటాం. స్క్వేర్ అండ్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇంకా ఒక 6 మిగిలే ఉంటుంది కదా. సో 6 + 9 డైరెక్ట్గా వేస్తే మనకు ఆన్సర్ అనేది 15 వస్తుంది. సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఏ ఎగ్జామ్ కన్నా సరే థరోగా ఉండాలి. ఆ వీడియో మర్చిపోకుండా చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాలా ఇంపార్టెంట్ అది ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికైనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్లో √624 + (2) = 575.86 × 224.89. 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూ 225. ఇక్కడ కూడా 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూ 576. అండ్ ఇక్కడ 624 మనకి దేనికి దగ్గరగా ఉంది, పర్ఫెక్ట్ రూట్కి 625. సో 625 మనకి దేని రూట్ అవుతుంది, 25 కదా. సో మనకి 25 అనేది ఈ 624 దగ్గర రీప్లేస్ చేసుకుంటాం. సో మనం యాజ్ యూజువల్ వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చినట్టు రాసుకుందాం. సో 624ని మనం 625 లాగా కన్సిడర్ చేసాం కాబట్టి. సో మనకి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ అనమాట, 25 ప్లస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమన్నారు, 576 ఇంటూ
25 అన్నారు. ఇక్కడ మనకి ఏం గుర్తు రావాలంటే చూస్తూనే స్క్వేర్స్. ఇక్కడ మనము వాళ్ళు ఏమన్నారు, క్వశ్చన్ మార్క్ లో ఉన్న ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి అనేసి అన్నారు. దాని అర్థం ఏంటి, ఇక్కడ ఇటు ఊటల్కి రూట్ చేయొచ్చు అనేసి. సో రూట్ చేయొచ్చు అన్నప్పుడు మీకు ఈ వాల్యూస్ చూసి ఏం రావాలి, 576 అండ్ 225 ని. 576 దేని రూట్ మనకి 24 స్క్వేర్స్ కదా. సో 225 చేస్తే మనకి 15 వస్తుంది. ఈ స్టెప్ ఎట్లా రాయాలంటే మీరు 25 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 576 ఇంటూ 225 అనమాట. మీరు ఎక్స్ స్క్వేర్ కాదు, ఓన్లీ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు మీరు ఎట్లా రాసుకోవాలంటే 25 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 576 ఇంటూ 225 అనమాట. ఇట్లా రాసుకోవాలి. మీకు ఇక్కడ చూస్తూనే ఈ డైరెక్ట్ స్టెప్ ఇట్లా రావాలి అని అర్థం అయిపోవాలి. అట్లా లేకుండా మనం పేపర్లో పెట్టామనుకోండి, టైం వేస్ట్. సో ఈ స్టెప్ రాయాలన్నమాట. నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా చేశాను. 576 అనేది 24 అవుతుంది, 225 అనేది 15 అవుతుంది. ఇది మీరు ఎప్పుడే డైరెక్ట్గా రాయగలరు అంటే మీకు స్క్వేర్స్ అనేది పర్ఫెక్ట్ ఉన్నప్పుడే. సో మనకి ఏమవుతుంది, 24 ఇంటూ 15 చేస్తే ఆన్సర్ అనేది 360 వస్తుంది. ఇక్కడ మనకి ఏముంది, 25 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 360. సో 25 అనేది పాజిటివ్లో ఉంది, ఇటు సైడ్కి వస్తే మనకి ఏమవుతుంది నెగిటివ్. సో 360 మైనస్ 25 చేస్తే మనకు ఆన్సర్ అనేది 335 వస్తుంది అనమాట. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఎక్స్ స్క్వేర్ కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు ఈ వాల్యూస్ ఇట్లనే ఉండాలి. కానీ మనం ఓన్లీ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఏం చేస్తామంటే 25 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇటు సైడ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇటు సైడ్ స్క్వేర్ రూట్ చేస్తామన్నమాట. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ఇంటూ 225. ఇది చూస్తేనే మీకు గుర్తు రావాల్సింది 24 అండ్ 15 అనమాట. సో అలాంటప్పుడే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా కొన్ని సెకండ్స్లో సాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు, 5.19 హోల్ క్యూబ్ ప్లస్ 6.05 హోల్ క్యూబ్ మైనస్ 7.13 హోల్ స్క్వేర్ మైనస్ 4.05 హోల్ క్యూబ్ ప్లస్ 2.15 హోల్ క్యూబ్ మైనస్ 10.99 హోల్ స్క్వేర్ అనమాట. సారీ 10.99 ఈక్వల్ టు సమ్ ఎక్స్ స్క్వేర్. సో మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 0.5 కన్నా తక్కువ ఉంది కాబట్టి సేమ్ నెంబర్ రాసుకుంటాం. 5 సేమ్ 5 ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 0.5 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనం ఏం రాస్తాం, యాజ్ యూజువల్ సేమ్ నెంబర్. ఇక్కడ కూడా మనకి 0.5 కన్నా తక్కువ కాబట్టి 7. ఇక్కడ కూడా 0.5 కన్నా తక్కువ 4. ఇక్కడ కూడా 0.5 కన్నా తక్కువ 2. ఇక్కడ మాత్రం 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ కన్సిడర్ చేసి 11 రాసుకుంటాం అనమాట. సో 5³ ఎంత అవుతుంది మనకి, 125. 5³. నెక్స్ట్ ఏమన్నారు, 6³. సో 6³ ఎంత అవుతుంది, 216. నెక్స్ట్ ఏమన్నారు, 7² 7² ఎంత అవుతుంది, 49. నెక్స్ట్ ఇక్కడ 4³ అన్నారు. సో 4³ ఎంత అవుతుంది, 64. ఇక్కడ ఏమన్నారు, 2కి క్యూబ్ చేయాలి. సో 2³ ఎంత అవుతుంది, 8. ఇక్కడ మనకి 11కి ఏ పవర్ లేదు కాబట్టి మైనస్ 11 అని రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనము అడిషన్లో ఉన్న నెంబర్స్ అన్ని అంటే లైక్ పాజిటివ్స్లో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే 125 ప్లస్ 216 ప్లస్ 8 అనమాట. సో ఈ 3 యాడ్ చేసుకుంటే మనకి 349 వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్స్లో ఉన్న నెంబర్ 49, 64 అండ్ 11, ఇది యాడ్ చేసుకుంటే మనకి 124 వస్తుంది. సో 349 మైనస్ 124 ఈక్వల్ టు సంథింగ్ స్క్వేర్ అంటున్నారు. సో మనం 349లో నుంచి 124 సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది 225. సో సమ్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు 225 అని అన్నారు. నేను ఎప్పుడైనా ఏం చెప్పాను, స్క్వేర్ వచ్చినప్పుడు మీరు ఓన్లీ క్వశ్చన్ మార్క్ వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని రూట్ కనుక్కోవాలి. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అవుతున్నప్పుడు మనకి 15 అనమాట. సో మర్చిపోకుండా ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. నేను మీకు సేమ్ కాన్సెప్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చెప్పాను కదా, క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఏది కనుక్కోవాలి అండ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం కనుక్కోవాలి అనేసి. అది మర్చిపోకుండా కాన్సెప్ట్ ఒక్కటి కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. సో ఈ షార్ట్ ట్రిక్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఈమెయిల్కి మీరు సెండ్ చేయొచ్చు, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. సో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకు మ్యాక్సిమం అన్ని షార్ట్ ట్రిక్సే చెప్తున్నాను మీకు ఎగ్జామ్లో యూజ్ అయ్యేవి. ప్రతి ప్రాబ్లం మీకు ఇంపార్టెంటే. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు వర్డ్ ప్రాబ్లమ్స్ చేస్తాను. నేను వర్డ్ ప్రాబ్లమ్స్ అండ్ సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ అనేది సపరేట్ వీడియోలో చేస్తున్నాను, ఎందుకంటే రెండు ఒకటే వీడియోలో ఉంటే మీ కాన్సెప్ట్ మర్చిపోతారేమో అని అనిపిస్తుంది. సో నేను సింప్లిఫికేషన్స్ అన్న ఒక వీడియోలో, అప్రాక్సిమేషన్స్ అన్న ఒక వీడియోలో వేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ మెయిల్కి సెండ్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.